అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని బాలయోగి గురుకుల పాఠశాలలో రామశెట్టి సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో 30 మంది సీనియర్ మహిళా ఉపాధ్యాయులకు ఘన సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ జయంతి బాబు మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరారు. రామిశెట్టి వెంకట చారిటబుల్ ట్రస్ట్ అధినేత్రి మెతుకు రాజేశ్వరి మాట్లాడుతూ, ప్రతి మహిళ తన కాళ్లపై తాను నిలబడాలంటే బాగా చదువుకోవాలని, చదువు ద్వారా మెరుగైన సమాజాన్ని సాధించుకోవచ్చని అన్నారు. అనంతరం మహిళలను సాలువాతో సత్కరించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా తొలి మహిళా విలేకరి అయిన 19 న్యూస్ ప్రతినిధి ప్రభావతిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ జయంతి బాబు, రామశెట్టి, వెంకట చారిటబుల్ ట్రస్ట్ అధినేత మెతుకు రాజేశ్వరి, కొండ బిట్రగుంట హెడ్ మాస్టర్ ప్రసాదరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మండల విద్యాశాఖ మరియు రామిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ మహిళా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ మహిళా దినోత్సవం నిర్వహణలో మెతుకు రాజేశ్వరి గారు తమ సంపూర్ణ సహాయ సహకారాన్ని అందించి కార్యక్రమం చేయడానికి తోడ్పాటు అందించినందుకు మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ మనల్ని అందుకున్నటువంటి ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల మహిళా ఉపాధ్యాయుల్ని ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. అదేవిధంగా ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ తమ యొక్క సబ్జెక్టుల్లో విశేషమైనటువంటి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను కూడా గుర్తించి వారిని కూడా సన్మానించడం జరిగింది. ఈ సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయుడిగా మనం అందరం రాణించాలని, అదేవిధంగా ఈ సమాజంలో వ్యక్తులుగా సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అనైతిక కార్యకలాపాలని అరికట్టడం, అదేవిధంగా జెండర్ డిస్క్రిమినేషన్ని పోగొట్టడంలో మన వంతు పాత్రని పోషించాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా తల్లికి అందరికీ రామశెట్టి వెంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలను అందరినీ సన్మాన కార్యక్రమం జరిగింది. దీనికి నాకు ఒక సలహా ఇచ్చారు మన ప్రసాద్ సారు, అలాగే మన ఎంఈఓ గారు. మహిళలను అందరినీ ఎవరైతే బాగా మంచిగా స్కూల్స్ని డెవలప్ చేసి, పిల్లల్ని డెవలప్ చేసి అధిక ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను లిస్టు తీస్తానని ఒకరోజు ఒకే ఒకరోజు చెప్పాను నేను ముందు. అలాంటి వాళ్ళకి సార్ని మెసేజ్లు పెట్టి నాకు ఈ అవకాశం కల్పించినందుకు మన ఎంఈఓ గారికి మరీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. వెంటనే రామశెట్టి వెంకట సుబ్బారావు గారికి ఫోన్ చేసి, సార్ ప్రతి సంవత్సరం మనం కార్యక్రమం చేస్తాము జనవరి 3వ తారీఖున, కానీ ఈ సంవత్సరం అప్పుడు చేయలేకపోయాను, ఇప్పుడు మా ఎంఈఓ గారు అడిగాను, నేను 8వ తారీఖు చేద్దామనంటే ఓకే అమ్మా తప్పకుండా చెయ్యనని చెప్పి వెంటనే సార్తో, ప్రసాద్ సార్తో మాట్లాడి ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసి, నాకు ఈ ఐడియా రాలేదు, ఏదైనా ఒకటి చేస్తే సక్సెస్ఫుల్గా ఉండాలి మేడం అనని నాతో చెప్పారు. అంటే ఏమిస్తారో సక్సెస్ఫుల్ అనుకున్నాను నేను. దానిలో మనకి టోపీలు, మాలలు ఇవన్నీ ఇస్తే అప్పటికప్పటికి మాలలు పడేస్తారు, వేస్ట్ అయిపోతాయి. అలా కాకుండా ఎన్నోలతో చేసింది మనం ఏదైతే ఈరోజు మన ప్రకృతిని కాపాడుకోవాలి కాబట్టి అట్లాగా ఉద్దేశంతోనే ఇలాంటివి కూడా మనం ఒక్కొక్కటి పిల్లల ముందు మనం చూపించినట్లయితే మనల్ని చూసి ఇంకొకళ్ళు కూడా ఇలాగే అయితే మన కలుషితాన్ని కొంచెం పెట్టిన వాళ్ళం అవుతామని నాకు చెప్పారు. మన రామశెట్టి వెంకట సుబ్బారావు గారికి కూడా కృతజ్ఞతలు తెలుస్తున్నా. ఈరోజు మహిళలందరి తరఫున కూడా నేను మా ట్రస్ట్ చైర్మన్ గారికి కూడా మహిళా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా ఈరోజు చాలా చూస్తున్నట్టే భారతదేశంలో మహిళలకి రక్షణ లేదు, మహిళలు వెనకబడిపోతున్నారు, మహిళలకి ఎన్నో అరాచక ఎన్నో చట్టాలు వచ్చినా న్యాయం జరగట్లేదని మనం అందరం అనుకుంటున్నాం. అది ఒకసారి ఆ రోజు అక్క రోజు అనుకుంటాం, మళ్ళీ మరుసటి రోజు మర్చిపోతున్నాం. అలా కాకుండా ప్రతి పురుషుడు ఒక అక్క చెల్లి తల్లి అని భావించుకుంటే ప్రతి స్త్రీ కూడా ఎట్లాగా
ఈ భారతదేశంలో ధైర్యంగా నిలబడగలుగుతుంది. అన్నదమ్ముల ఆశస్సులు ఎప్పుడు ఉండాలి అక్క చెల్లెళ్ళకి అని మనం అనుకుంటుంటాం. అలాగే అన్నదమ్ముల ఆశస్సులు ఉండాలని అన్నదమ్ములకు కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం, మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ఒంటరిగా మాత్రం ఎక్కడికి వెళ్లలేని పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఉన్నాం. అలాగే కొన్ని స్కూళ్లలో అలాగే ఇంటిలో కూడా తండ్రి దగ్గర కూడా జాగ్రత్త లేకుండా పోతుంది. ఇలాంటిది నేను భారతదేశంలో మన ప్రభుత్వాన్ని ఒకటే కొనుక్కుంటున్నా, మత్తు పానీయం ఒకటేనని అది అరికట్టాలని చెప్పి మన మహిళలందరి తరఫున మహిళ వాళ్ళందరం కోరుకుంటున్నాం. ఈ మత్తు పానీయాలని ఆపేసియండి, మాకు రక్షణ కల్పించండి అని చెప్పి మరి ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నా. మనకి విద్య అనేది సరస్వతి, అలాగే లక్ష్మిక ధనం కావాలన్నా లక్ష్మీదేవి, అలాగే ధైర్యం కావాలన్నా దుర్గాదేవి. భూమాత కూడా స్త్రీనే, దుర్గా భూమాత. అందుకని మనం అందరం కూడా ధైర్యంగా ముందుకు వచ్చి మనం చేసేది సక్రమంగా చేసినట్లయితే ఏదైనా మనం సాధించగలుగుతామని చెప్పి నేను కోరుకుంటున్నా. మహిళా తల్లులందరికీ కూడా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి మన చిన్న సత్కారం సన్మానం జరుపుకున్నందుకు వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మరెన్నో కార్యక్రమాలు మళ్లీ మళ్లీ మన తరఫున ఎంఈఓ గారు, ప్రసాద్ సారు, అలాగే మన విజయ్ సార్, వీళ్ళందరూ ఉండి చేర్చాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. రాజు గారు.